సో ఇక్కడ ఆల్రెడీ స్ప్రౌట్స్ నేను ఎవ్రీ డే బై డే చేస్తూ ఉంటాను. ఆ స్ప్రౌట్స్ని ఈసారి కర్రీగా చేద్దాము, రోటీస్లోకి రైస్లోకి బాగుంటుందని. ఇట్లాగా కలిపిన స్ప్రౌట్స్ని వాటర్లో కాసేపు సోక్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడక బాయిల్ చేయాలండి. ఒక 5 to 10 minutes చాలు, అవి బాయిల్ అయిపోతాయి. సో ఈ లోపల లైట్గా మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, కొంచెం క్యాజు, జీలకర్ర, ఇవి ఆయిల్ లేకుండా లైట్గా ఫ్రై చేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి బాండలు పెట్టేసి యాజ్ యూజువల్ ప్రాసెస్, ఆనియన్, టమోటాస్, ఈ గరం మసాలా పొడి, ఇట్లా మనకు కావాల్సిన ఐటమ్స్ ఇవి వేసేసుకొని తర్వాత దీన్ని పేస్ట్గా చేసుకున్నాను. ఆ మసాలా పౌడర్ దీన్ని పేస్ట్గా వేసి దాన్ని ఇట్లాగా కొంచెం గ్రేవీలాగా వస్తుంది. ఆ గ్రేవీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ స్ప్రౌట్స్ మనం బాయిల్ చేసి పెట్టాం కదా, ఇది దీంట్లో వేసేసుకున్నాను. స్ప్రౌట్స్ ఎందుకు చెప్తున్నానంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది, అది మన బాడీకి చాలా ఇది. ఏ చిన్న ఏజ్ వాళ్ళ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు స్ప్రౌట్స్ చాలా మంచిదండి ఫుడ్. సో కొంతమంది గ్యాస్ ట్రబుల్ అలా చెప్తుంటారు. సో ఈరోజు మేము జొన్న రొట్టెకి డిష్గా తీసుకున్నాము. జొన్న రొట్టె కూడా ఎలా కలపాలో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్ ఎనీ ఆన్ దిస్ డిష్. థ్యాంక్ యూ సో మచ్.